ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను స్వప్న ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఈ సమ్మర్లో ఇలా కూల్ కూల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సర్వ్ చేయండి చాలా బాగా ఎంజాయ్ చేసేస్తారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా తెలుసుకుందాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి అర లీటర్ పాలను యాడ్ చేసుకోవాలండి ఈ అర లీటర్ పాలలో నుంచి కొన్ని పాలని మనం పక్కకు తీసుకోవాలి అండి పాలను మనం మరిగిస్తూ ఉండాలండి ఈ పాలు మరిగేలోపు మనం ఒక బౌల్లోకి ఇందాక పక్కకు తీసుకున్న ఈ పాలని యాడ్ చేసేసుకొని ఇందులోకి టూ అండ్ హాఫ్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి మనం ఇందులో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ కూడా ఉండలు అనేవే ఉండకూడదు అనమాట ఫస్ట్ వన్ స్పూన్ యాడ్ చేసేసుకొని తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు మనం పాలు ఒక పొంగు రానిచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క మూడు నాలుగు నిమిషాలు మరగనిస్తే సరిపోతుందండి పాల మీద మేగన్ని పాలలోకి మిక్స్ చేసుకుంటూ మనం పాలని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఒక మూడు నాలుగు నిమిషాలు పాలు ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందాక మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ పాలలోకి యాడ్ చేసుకోవాలండి కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత పాలని లో ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూనే ఉడికించుకోవాలండి త్వరగానే ఇవి చిక్కబడిపోయి అడుగంటి పోతాయి అనమాట మనం గ్యాప్ ఇచ్చేసామనుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార యాడ్ చేసుకోవాలండి లేదా మీ స్వీట్నెస్కి తక్కువ తగ్గట్టుగా పంచదారని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా స్వీట్ ఉంటుంది ఆ స్వీట్ అనేది మనకి సరిపోదండి ఇలా అడిషనల్గా మనం కొంచెం పంచదారని కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి చూడండి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల్లోపు కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా వచ్చేస్తుంది మీరు ఇంకొంచెం తిక్కుగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవచ్చండి ఈ కన్సిస్టెన్సీలో అయితే చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా వస్తుంది అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మీరు ఇంకొంచెం తిక్కగా కావాలనుకుంటే ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారనివ్వాలి చూడండి రెండు గంటల తర్వాత ఇంకొంచెం తిక్కగా వచ్చింది కదా కన్సిస్టెన్సీ ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా ఈ కస్టర్డ్ మిల్క్ని మనం యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ అంతా ఒకేసారి ప్రిపేర్ చేయడం లేదండి ఇందులో కొంత భాగం మాత్రమే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను రిమైనింగ్ దీన్ని ఫ్రిజ్లో పెట్టుకొని ఒక టూ త్రీ డేస్ దాకా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇందులోకి కొన్ని ద్రాక్ష ముక్కలు అలాగే కొన్ని సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఒక అరటిపండు ముక్కను కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే ఇందులోకి కొన్ని దానిమ్మ గింజల్ని యాడ్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు అండి అలాగే మీకు ఇష్టమైతే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఈ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం సర్వ్ చేసుకునే ముందు ఒక్క పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మన ఇంట్లో స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ డిన్నర్స్ అలా ప్రిపేర్ చేస్తుంటాం కదా అటువంటిప్పుడు ఇలా ఇంట్లోనే మనం ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేసామనుకోండి చాలా డిలీషియస్గా ఉంటుందండి ఈ సమ్మర్లో మనం పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇలా కూల్ కూల్గా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకున్నా కూడా బాగా ఎంజాయ్ చేసేసేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా అన్నీ కట్ చేసుకొని పైన మీకు ఇష్టమైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్